నిన్న పార్లమెంట్లో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తీరు దేశంలో ఉన్న ప్రజలు కానివ్వండి, మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉందని మీరు ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. ఈరోజు ఆయన మాట్లాడిన తీరు కానివ్వండి, హావభావాలు కానివ్వండి, ఒక డ్రామా ఆర్టిస్ట్ ఏ విధంగా అయితే నాటకాలు వేసి ప్రజల్ని మబ్బి చేస్తారో ఆ విధంగా నిన్న నరేంద్ర మోడీ గారు ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా ప్రజల్ని మోసం చేసే విధంగా నిన్న నరేంద్ర మోడీ గారు ప్రసంగం కొనసాగిందని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నాను. అడుగడుగున ఆయన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ను చులకన భావంతో ఒక అహంకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని చులకన చేసే విధంగా చిన్నతనంగా మమ్మల్ని అవమానపరిచే విధంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నిన్న నరేంద్ర మోడీ గారి ప్రసంగం కొనసాగిందని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీని ఒక్కడే అడుగుతున్నావు, ఎన్నికల సమయంలో ఏ నువ్వు హామీలు ఇవ్వలేదా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తానని చెప్పని నువ్వు హామీ ఇవ్వలేదా అని చెప్పని నరేంద్ర మోడీని సూటిగా మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అదే కాకుండా ఢిల్లీని తలదని రాజధాని నిర్మాణిస్తానికి సహకరిస్తామని చెప్పని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పని రాజ్యసభలో లోక్సభలో నీ పార్టీకి సంబంధించిన ఎంపీలు వెంకయ్య నాయుడు గారే కానివ్వండి, అరుణ్ జైట్లీ కానివ్వండి, వీళ్ళు హామీ ఇవ్వలేదా అని చెప్పని ఈరోజు నరేంద్ర మోడీని మేము ప్రశ్నిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. నిన్న మీరు మాట్లాడిన భాష ఏంటి, మేము యూటర్న్ తీసుకున్నామా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో యూటర్న్ తీసుకున్న పార్టీ ఏదో ఉందంటే అది బీజేపీ పార్టీ అని చెప్పని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా చెప్తున్నా. 2014 నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు గారు ఒకే ఒక నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, భావి భవిష్యత్ తరాలని అభివృద్ధి పరచాలి, ఏదైతే ఉద్యోగాలు కల్పించాలి, పారిశ్రామాలు అవకాశాలు కల్పించాలని చెప్పని ఒకే నినాదంతో చంద్రబాబు గారు ఉంటే నినాదాలు మార్చి ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేసి ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేయాలి, అన్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనగదొక్కాలని చెప్పని ఒక నెపంతో ఒక కుట్రపూరిత రాజకీయాలతో బీజేపీ కానివ్వండి, జగన్ పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అన్ని పార్టీలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసే విధంగా ఈరోజు ఈ 3 పార్టీలు కలిసికట్టుగా చేస్తాం జరుగుతుంది. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు, కేసీఆర్ మెచ్యూరిటీగా మాట్లాడారని చెప్పని, ఈరోజు 4 సంవత్సరాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక మెచ్యూరిటీగా ఒక 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఓపికతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి నాయకులకు సహకరించాల్సి పోయి లేనిపోని అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అన్నిటికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పింది నమ్మించి మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఒక నాయకత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం తప్పకుండా యువతంతా గారు చంద్రబాబు గారు పక్షాన్ని నిల్చుని ఆయనకు అందగా దందగా ఉండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలు అమలయ్యే వరకు మేమందరం గారు ఆయన సహకరిస్తామని చెప్పని ఈరోజు మా ఒక నిరసన కార్యక్రమం నిన్న ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చులకం చేసే భావనగా మాట్లాడిన విధానం కానివ్వండి, చంద్రబాబు గారు ఒక పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటాం, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మీద మా నిరసన కొనసాగిస్తాం గారు ఈ సందర్భంగా చెప్తే సెలవు తీసుకుందాం.